హుజూరాబాద్ లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్న ఈటల రాజేందర్ కు అడుగడుగున నిరసనల సెగ తగులుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక జమ్మికుంట మండలాల్లో ఈటల ప్రలోభాలపై యువకులు మండిపడ్డారు. 60 రూపాయల గడియారం ఇచ్చి ఆశ చూపుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపిణీ చేసిన గోడ గడియారాలను నడి బజారులో ధ్వంసం చేశారు. ఇటువంటి తాళాల పంపిణీకి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని యువత హెచ్చరించారు. పదిహేను వాటి ప్రజల ఓట్లు పొందామని ప్రయత్నం చేస్తుండు, కానీ మాకు కేసీఆర్ గారు మా ఆడబిడ్డలకు 116 రూపాయలు ఇచ్చి మా ఆడబిడ్డలకు కళ్యాణ చెక్కిని పంపిణీ చేశాడు. ఇది ఈటల రాజేందర్ ఇచ్చిన గడియారం.